ఈ వరదల్లో ఎందుకంటే సహాయం చాలా మందికి అందలేదు ఈ 25,000 అనేది అది కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేసి దాన్ని కూడా అందరికి పేదవాళ్ళకి కూడా అందరికి అందిస్తే బాగుంటుందని మా ఒక ఆలోచన ఏమీ తగ్గినండి కందిపప్పు 220 అయిపోయింది ఈ అన్ని బియ్యమే 1700 అయింది ఏం తగ్గిని తగ్గల ఈయన వచ్చి 4 నెలలేక కొంతమందికి 10% అందకపోవచ్చు ఏదన్నా సాంకేతిక కారణాల వల్లనే కానీ అందరికీ కూడా ఫండ్స్ బాగా వచ్చినాయి డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా జరిగింది ఫైర్ ఇంజన్లు కూడా నేను చూశాను రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేసి ఇక్కడ ప్రతి ఇంటిని కూడా బురదగా క్లీన్ చేయడం కానివ్వండి అన్నీ బాగా బాగా చేశారు చాలా బాగా చేశారు వచ్చినాయి బండికి 3,000 మామూలుగా ఇల్లు మూలకి 5,000 కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన అయితే బానే ఉందండి ప్రస్తుతానికి ఎందుకంటే మన వరదల వల్ల కూడా బానే రేషన్ అవన్నీ కూడా బాగా అందిని కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చిన సమస్య మన వరదల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఈ వరదల్లో ఎందుకంటే సహాయం చాలా మందికి అందలేదు ఈ 25,000 అనేది అది కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేసి దాన్ని కూడా అందరికీ పేదవాళ్ళకి కూడా అందరికీ అందిస్తే బాగుంటుందని మా ఒక ఆలోచన ఎందుకంటే దీనివల్ల చాలామంది మీ పనులు కూడా చాలా కోల్పోయి ఉన్నాము ఆ పనుల వల్ల కూడా ఇప్పుడు మాకు స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి అయిపోయింది మొన్న ఈ వరదల వల్ల కొద్దిగా ప్రభుత్వం దాని గురించి కొద్దిగా త్వరగా ఆలోచన చేసి ఈ పడని వాళ్ళకు కూడా పడే విధంగా చేస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన పరిపాలన విధానంగా అయితే చాలా బాగుందండి పరిపాలన విధానం ఎందుకంటే ఆ రోజు వరదల్లో సీఎం గారు రావడం ఇదంతా వాటర్ ఇదంతా క్లియర్ చేయడం చాలా బాగుంది రేషన్ కూడా బాగా ఇచ్చారు అందరికీ బాగుంది పరిపాలన అయితే బాగానే ఉంది అది ఎందుకనంటే కూడా మాకు కూడా అర్థం కావట్లేదు సార్ అదైతే మ్యాపింగ్ చేయడం మాత్రం చేశారు కానీ అది మాదొక మ్యాపింగ్ మాత్రం అది చూపించట్లేదు మాది ఒక హౌస్ కూడా లేనట్టు చూపిస్తుంది అది అది దేని గురించి అనేది మేము సచివాలయం దగ్గరకు కూడా వెళ్ళాడితే మాకు సంబంధం లేదు ఇది మాది కాదు వాలంటీర్లను అడగండి అని చెప్పి అంటున్నారు వాలంటీర్లను అడిగితేనేమో ఇది మాకు సంబంధం లేదు అది ప్రభుత్వం తరఫున వాళ్ళు పంపించిన టీంకే సంబంధం ఉంటుంది మాకు సంబంధం లేదు ఇది కూడా అంటున్నారు అంటే వీళ్ళు వచ్చింది అవుట్ ఆఫ్ నుంచి రావడం వల్ల మేము కూడా ఎవరిని అడగలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు మాకు కూడా ఏంటంటే మేము ఇస్త్రీ పని చేసుకుంటామండి ఈ ఇస్త్రీ పని కూడా మాకు 20 రోజులు ఇస్త్రీ పని లేదు కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంది మాకు కూడా మేము కూడా ఒక 10 రోజుల పైనే తిరిగాము సచివాలయాలు ఇవన్నీ కానీ అది మాకు సంబంధం లేదని చెప్తున్నారు దీని గురించి కొద్దిగా తొందరగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా యొక్క అభిప్రాయం కానీ ఈ వ్యాపారాలే లేవు తల్లి బంగారం చంద్రబాబు పరిపాలన పర్వాలేదు జగన్ కన్నా చంద్రబాబే నయం అది సిమెంట్ కోసాలు కొంటా అవుతాయండి మద్యం రేట్లు కూడా తగ్గించారు కదా ఇప్పుడు ఏమి తగ్గినాయండి కందిపప్పు 220 అయిపోయింది ఇవన్నీ బియ్యమే 1700 అయింది ఏం తగ్గినాయి తగ్గల ఈయన వచ్చి 4 నెలలేక తగ్గుతాయి అది కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది చాలా బాగుంది మేడం గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బాగుంది సంక్షేమం అభివృద్ధి సమపాళల్లో జరుగుతూ ఉంది అందరూ హ్యాపీగా ఉన్నారు పేద పొడిగు వర్గాలు అన్ని వర్గాలు కూడా హ్యాపీగా ఉన్నారు పెన్షన్లు ఎట్ ఏ టైం పెంచడం అనేది అందరికీ కూడా వృద్ధులకి కానీ వితంతువులకి కానీ అందరికి కూడా మేలైంది చాలా బాగా చేస్తున్నారు అతను ఒక సీఎం లాగా కాకుండా ఒక సేవకుడిలాగా 10 రోజులు ఇంటికి కూడా పోకుండా ప్రజల వద్దనే ఉంటూ అన్ని అతనితో పాటు అధికారుల్ని పారిశుద్ధ్య కార్మికుల్ని అందరినీ కూడా రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడికి తరలించి 10 రోజుల పాటు అహర్నిశలు కష్టపడి ఎవరికి కూడా ఏ లోటు లేకుండా ఏదో ఒక 1-2% ఇబ్బందులు తప్ప 98% అందరికీ కూడా పాలు ఆహారం లక్షల మందికి ఒక అంత స్పీడ్గా తయారు చేయడం ప్యాక్ చేయడం డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు ఆయన చాలా ఇంట్రెస్ట్తో చేశారు మంచి బాగా చేశారు కొంతమందికి రాలేదని చెప్పేసి అంటున్నారు
కొంతమందికి 10% అందకపోయేదన్నా సాంకేతిక కారణాల వల్లనే కానీ అందరికీ కూడా ఫండ్స్ బాగా వచ్చినాయి. డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా జరిగింది. ఫైర్ ఇంజన్లు కూడా నేను చూశాను, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేసి ఇక్కడ ప్రతి ఇంటిని కూడా బురదగా క్లీన్ చేయడం కానివ్వండి, అన్నీ బాగా చేశారు, చాలా బాగా చేశారు. మంచి పని, ఎందుకంటే పనిచేసేవాడు తప్పనిసరిగా సాయంత్రానికి ఎంతో కొంత తాగాలి. వాడు ఒళ్ళు నొప్పులో నిద్రపోవాలి అంటే కంపల్సరిగా తాగాలి. అదేదో విలాసం కోసం తాగేది కాదు, బడుగు పనిచేసేవాళ్ళు కంపల్సరిగా తాగాల్సింది అనమాట. ఎందుకంటే కష్టం చేసేవాడికే తెలుస్తుంది ఆ విలువ. ఆ కష్టాన్ని దోచుకున్నారు గత 5 సంవత్సరాల్లో వాళ్ళ కష్టాన్ని దోచుకుంది ప్రభుత్వం. ఈరోజు రీజన్ తాగి చాలామంది లివర్లు పాడే, చాలామంది న్యూస్లో కూడా బయటికి రాలేదు, వేల మంది చనిపోయారు, వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మంచి మద్యం ఇస్తున్నారు, మంచిది, మంచి ఆలోచన అది. ఓకే, థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుందమ్మా, అంత బాగా వచ్చినప్పుడు ఎలాంటి అన్నీ భోజనాలు కానీ, బియ్యం కానీ, ఎస్సాలు కానీ, సరుకులు కానీ అంత బాగానే అంది. పాలు ప్యాకెట్లు కానీ అంత బాగానే ఉంది. అందరికి ప్రతి ఈదికి బాగానే తిరిగారు. చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా బాగానే చేస్తున్నారు. వర్షంలో కూడా వాటర్లో కూడా అలా తిరిగారు. వచ్చినాయి 5000 బండికి, 3000 ఈ మామూలుగా ఇల్లు మూలకి 5000 ఇక ఈయనకి కూడా వచ్చినాయి. మా బావ ఇద్దరికి వచ్చినాయి. అందరికి వచ్చి పోయేసరి కానీ చాలామంది డబ్బులు పడలేదు అంటే ఇంకా వస్తాయంట. కొంతమంది పండి, కొంతమంది పడలే, ఒకరికి ఒకరు వేస్తున్నారు. బాగానే ఉందమ్మా. ఇప్పుడు పథకాల విషయానికి ఏంటి, పథకాలు అమలు చేస్తారని చెప్పేసి అంటున్నారు కదా? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవదేమో అనుకుంటున్నారు అందరూ, ఎందుకంటే ఆయన మొత్తం బాగా ఇచ్చేస్తాడు కదా అవదాని అంటున్నారు. అది అంటే చేస్తారని నమ్మకం ఉంది. సరేనమ్మా.